स्वस्ति चुक्त्वा महर्षि सिद्ध संघाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः। ఈ శ్లోకానికి అవతారిక భాష్యకారులు అవతారిక విషయం అయిపోయింది, అవతారిక అంటే అర్జునుని అవతారికలో చెప్పిన అంశం పూర్తంగా అర్జునుడు ఒక శంకను వ్యక్తం చేశాడు, సందేహం, మేము నెగ్గుతామో లేక కౌరవులు నెగ్గుతారో, ఎవరు నెగ్గుతారో ఏం చెప్పగలము అని ఆయన ఉంటాడు. యుద్ధంలో జయాపజయాలు ఎవరు చెప్పలేదు, అది ఎటైనా ఇష్టం కాబట్టి అటువంటి శంక ఒకటి అర్జునుడికి ఉండేది. ఆ శంకను నివారణ చేసేస్తూ యుద్ధంలో మీరే నెగ్గబోతున్నారు అనే విషయాన్ని కూడా పనిలో పనిగా విశ్వరూపంలో భాగంగా శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు, అది అవతారిక. అర్జునుడు అంటున్నాడు శ్రీకృష్ణుడిని ఆ విశ్వరూపాన్ని చూస్తూ ఉన్న అర్జునుడు ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. అర్జునుడు చూస్తూ చేసిన వర్ణనలో భవిష్యత్తులో రాబోయే ఆ యుద్ధం యొక్క పరిసమాప్తి కలగబోయే విజయము పాండవులనే భరించగలదు అనే విషయం స్పష్టమవుతుంది అర్జునుడు యొక్క వర్ణనలో. అర్జునుడు అంటున్నాడు త్వా అంటే నిన్ను, అమీ సురసంఘాః విశంతి అంటే ఈశ్వరుడు విరాట్ రూపంగా అక్కడ దర్శనమిచ్చినాడు. విరాట్ పురుషుడు, విరాట్ అంటే ఈ పృథివీ, ఆయన పాదము, ఈ ద్యులోకం అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంట, స్వర్గలోకము లేక ద్యులోకం అది ఆయన యొక్క శిరస్సు. ఈ అంతరిక్ష లోకం, మధ్యలో ఉండే అంతరిక్ష లోకము ఆయన ఉదరం. ఆకాశమే ఆ విరాట్ పురుషుని యొక్క శరీరము, అది అంటే బ్రహ్మాండ శరీరీ అని అర్థం. విశ్వరూపుడు అంటే బ్రహ్మాండ శరీరీ, ఈ బ్రహ్మాండమే రూపముగా గలవాడు. ఇప్పుడు బ్రహ్మాండమే రూపముగా ఉన్న ఈశ్వరుడు అయినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఈశ్వరుని లోపలే ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమిస్తాడు? ఈశ్వరుని లోపలే అస్తమిస్తాడు. సపోజ్ ఇంద్రుడు తన వాహనాన్ని అధిష్ఠించి ఒక చోట స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనుకోండి, ఈ స్వర్గలోకము బ్రహ్మలోకము మధ్యలో ఈ జర్నీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ విశ్వరూపంలో భాగంగానే ఉంటాయి. వాయువు వీచాడు అనుకోండి, ఎక్కడ వీచుతాడు? విశ్వరూపంలో అంతర్గతంగానే వీచుతాడు. దేవగణములు వాళ్ళు ఒక చోట ప్రవేశిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తున్నట్టు? విశ్వరూపంలోనే ప్రవేశిస్తున్నట్టు. మొత్తం అన్ని ఎన్ని ఘటనలు ఘటిల్లుతే అవన్నీ కూడా ఆ విశ్వరూపంలోనే అంతర్గతంగా ఉంటాయి. సినిమా చూసి విశ్వరూప సందర్శనం అంటే త్రీ డైమెన్షనల్ సినిమా చూసినట్టు, ఆ కళ్ళజోడు పెట్టుకుని సినిమా చూసినట్టు. ఎటు వచ్చి మనం త్రీ డైమెన్షనల్ కళ్ళజోడు పెట్టుకుంటాము. అర్జునుడికి దివ్య దృష్టి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని నేను మీకు ఆ కంపారిజన్ ముందుసారి చెప్పు. ఇప్పుడు సినిమా తెర మీద ఆ హెలికాప్టర్ సముద్రం మీద ఎగురుతూ ఉందనుకోండి, ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడ ఉన్నట్టు? తెర మీదే ఉంది. హెలికాప్టర్ ఎక్కడ ఎగురుతుంది? తెర మీదే ఎగురుతూ ఉంటుంది. ఎంతసేపు ఎగిరినా తెరలో ఎగురుతూ ఉంటుంది. బాగా వేగంగా ఎగిరిస్తుంది కదా, తెర దాటేసి వచ్చేసి ఎగిరేదు. ఎంతసేపు ఎగిరినా తెర ఎందే ఎగురుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దేవతా గణములు ఎన్ని గణములు ఉన్నాయో అన్ని గణములు నీ ఎందే ప్రవేశిస్తున్నాయి. అమీహిత్వాషంతి ఈ దేవగణములన్నీ మీ ఎందే ప్రవేశిస్తున్నాయి అంటే శ్రీకృష్ణ. శంకరులు అంటున్నారు దానికి అర్థం దేవగణములు అంటే ఎవరు అంటే దేవతలే ఇటు పాండవులుగా అటు కౌరవులుగా అవతరించి ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నారు అని మనకు మహాభారతంలో గాథలా ఉంటుంది. ఇంద్రుని యొక్క పుత్రుడు అర్జునుడు అంటే ఇంద్రుడే ఒక అంశ అర్జునుడు, యమధర్మరాజు అంశ ధర్మరాజు. సో అలాగే
యముని వలి యొక్క అంశ విదురుడు అటువైపు, విదురుడే యుద్ధం చేయట్లేదు అటువైపు ఉన్నాడు. ఈయొక్క భీష్ముడు అంటే సాక్షాత్తు ఒక వసువు, ఉపరిచర వసువు, ఉపరిచర వసువు మొత్తానికి ఏదో ఒక వసువు యొక్క స్వరూపమే భీష్ముడు. ఈ విధంగా ఆ దేవతలందరూ ఇటు పాండవుల పక్షాన ఉన్నారు, అటు కౌరవుల పక్షాన ఉన్నారు. ఆ దేవతలే ఇక్కడ గురువుపై అవతరించి మంచి పనులు చేసినా వాళ్ళే చేయాలి, యుద్ధాలు చేసినా వాళ్ళే చేయాలి. సో ఆ దృష్టితో అలాగా వర్ణిస్తున్నట్టున్నారు శంకరులు. అలా చెప్తున్నారు దానికి అర్థం, దేవ సంఘములు నీ ఎందుకు ప్రవేశిస్తున్నాయి అంటే ఏ దేవ సంఘములు, వీళ్ళే ఈ దేవతలే, ఈ యుద్ధంలో ఉన్న దేవతలే. అలా వ్యాఖ్యానం చేస్తున్నారు. చూడండి శంకర భాష్యం, అమి అంటే వీళ్ళు అని అర్థం. వీళ్ళు ఎవరు? వీళ్ళంటే యుద్ధము చేయడానికి సంసిద్ధంగా ఉండే ఆ భటులు, యోద్ధలు, వారియర్స్. వాళ్ళందరూ మహాభారత యుద్ధానికి సంసిద్ధంగా ఉన్న భీష్మ, ద్రోణ, ధృష్టద్యుమ్న, అర్జున, భీమ ఇత్యాది యోద్ధలందరూ వీళ్ళు. నిన్ను నిన్ను ప్రవేశిస్తున్నారు వాళ్ళు, ఇటువంటి నీ లోపలే సంచరిస్తున్నారు, ప్రవేశిస్తున్నారు. సోరసంఘ దేవతల యొక్క గణము. ఎవరి దేవతాగణము అంటే ఎవరు? ఏ అత్ర భూభారాయ అవతీర్ణ వస్వాది దేవ సంఘ మనుష్య సంస్థాన. అది దేవసంఘములు అంటే వసువు మొదలైన దేవతల యొక్క గణము. ఇది ఆ దేవతలు ఎక్కడ ఉన్నారంటే మనుష్య రూపంలో ఉంటారు. సంస్థానము అంటే ఆకారం, మనుష్యాకారము కలిగి ఉంటారు. వసువు యొక్క వసువు ఏ ఆకారంలో ఉన్నాడు? భీష్ముడి ఆకారంలో ఉన్నాడు. అలాగే అశ్విని దేవతలు ఏ ఆకారంలో ఉన్నారు? నకుల సహదేవుల ఆకారంలో ఉన్నారు. ఈ విధంగా ఇంద్రుడు అర్జునుడు ఆకారంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ సకల దేవతలు ఆయా ఆకారములను దాల్చి ఈ మహాభారత యుద్ధంలో సంసిద్ధంగా ఉన్నారు. దేనికోసం అంటే భూభారాన్ని తగ్గించడం కోసం, భూమికి బరువును తగ్గించడం కోసం. అంటే భూమికి బరువు అంటే సాధారణంగా జనాభా బరువు అని అనుకుంటారు. భూమికి బరువు దీని మీద కొంత మీరు గమనించాల్సిన విషయాన్ని ఉంటాయి. జనాభా బాగా జనసంఖ్య పెరిగితే అదే భూమికి బరువు. అలా అనుకుంటారు. ఇప్పుడు భారతదేశంలో జనాభా పెరిగిపోవడం మూలంగా మనకి ఎంత ప్రోగ్రెస్ చేసినా కూడా, ఈ రోడ్లు ఎంత విశాలంగా నిర్మాణం చేసినప్పటికీ జనాభా పెరిగిపోయి వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో ఆ రోడ్లు చాలా ఆహారం ఎంత ఉత్పత్తి చేసినా ఆహార ధాన్యముల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోవడం చేత ఎంత ఉత్పత్తి చేసినా ఇంకా తక్కువే ఉంటుంది. వాటర్ సప్లై ఎంత వాటర్ తీసుకొచ్చి చుట్టుముట్టు ఉన్న 200 మైళ్ళ దూరంలో ఉండే నదులు, చెరువులు, కాలువలు, కుంటలు ఆ నీళ్ళన్నింటినీ తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రొసెస్తున్నారు కూడా. ఇంకా హైదరాబాద్లో నీటి కొరత తప్పదు. సో ఈ విధంగా జనాభా పెరిగిపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇదే భూభారం అని ఒక అభిప్రాయం. ఈ మామూలుగా దీంట్లో ఒక ఫిలాసఫర్, వెస్టర్న్ ఫిలాసఫర్ పేరు మీరు వినుంటారు, మార్క్స్ అని ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఉంది. ఆయన ఏమన్నాడంటే జనాభా బాగా పెరిగినప్పుడల్లా జనాభా తగ్గించడానికి కావాల్సినటువంటి ఇంటర్నల్ మెకానిజమ్స్ సమాజాల్లో నిర్మాణం అవుతాయి, యుద్ధాలు వస్తాయి, ఆ యుద్ధాలు జనాభా పోతారు. అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఇవి కూడా వచ్చి జనాభా తగ్గిపోతారు అనుకున్నా సరే ఈ మాట బయట అంటే పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. పొలిటికల్లీ ఇంక నేను అనేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మాల్థస్ స్టేట్మెంట్ కూడా చాలా గట్టిగా వ్యతిరేకించారు సమాజ శాస్త్రవేత్తలు, అంగీకరించారు అతని సిద్ధాంతాన్ని. ఇది వీడు కరడుగట్టిన హృదయం గలవాడు, హృదయంలో దయాములైన లక్షణం ఏమీ లేని ఒక సిద్ధాంతం ఇది అని దాన్ని ఖండించారు. అయితే ఆయన చెప్పిన సిద్ధాంతం అలవాటు
ఏవేవో ఏవేవో ఇంటర్నల్గా కారణాలు కొత్త కారణాలు గుర్తుకొస్తూ ఉండి మొత్తానికి ఆ ప్రకృతి నియమం ప్రకారం కొంత జనాభా క్షయమైపోతూ ఉంటుంది. మళ్ళీ కొంత బ్యాలెన్స్ రిస్టోర్ అవుతుంది. ఆయన మాల్థస్ అయితే అసలు కరువులు జనాభా తగ్గించడం కోసమే వస్తాయి అని కూడా రాశాడు. ఆ మాట కూడా పొలిటికల్లీ నాట్ యాక్సెప్ట్ అవుతుంది. సో ఈ పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు. అలా దాని అలా బ్రహ్మానంగా సత్యం అదని మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, అతను నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, అయినా ఎవరు దాన్ని మాట్లాడుతుంది. దట్ ఈస్ హౌ పొలిటికల్లీ కరెక్ట్ అంటే అలా నడుస్తుంది. వాట్ ఎవర్ ఆ మాల్థస్ సిద్ధాంతము ఆ విధంగా ఉంది. మన శాస్త్రముల దృష్టితో చూస్తే కూడా ఆ సిద్ధాంతం అంగీకారం కాదు. ఆ విధంగా ఇంటర్నల్ థ్రెట్స్ ఏమో వచ్చి ఈ టెర్రరిజం వలన లేకపోతే మరొకటనో మరొకటనో వచ్చి జనాభా తగ్గుతుంది, కరువులు వచ్చి జనాభా తగ్గుతుంది అని మాల్థస్ చెప్పినటువంటి సిద్ధాంతము అది ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే కూడా అది కరెక్ట్ కాదు. నేను అన్నప్పుడు కూడా నేను పూర్వపక్ష రూపంగా అన్నాను దాన్ని. ఇప్పుడు దాని మీద సిద్ధాంతం ఎలాగంటే భూమికి బరువు జనాభా కాదు. భూమి వసుంధర సంపదను తన ఎందు ధరించి ఉంటుంది. భూమి ఎంతటి జనాభాకైనా భోజనం పెట్టగలదు. దానికి భారతదేశమే దృష్టాంతం. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 33 కోట్లు, ఇప్పుడు 4 రెట్లు ఉన్నాం. సరిగ్గా 4 రెట్లు. ఒక మనుషుడి చోట 4 మనుషులు ఉన్నాం. అయినా కూడా మనకి ఆహారానికి కొరత లేదు. పైగా మనం ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేయగలిగే స్థితిలో కూడా ఉన్నాము. ఏదో గొప్ప కాబట్టి జనాభా భూమికి భారం కాదు. జనాభా పెరిగినప్పుడల్లా ఏమో వినాశమైన ఘటనలు అయ్యి జనాభా తగ్గుతారనే మాల్థస్ యొక్క సిద్ధాంతం అంగీకారం కాదు. మరి అటువంటి అధ్యాత్మ గ్రంథాలలో భూభారం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. జనాభా బరువు కాకపోతే మరి బరువు ఏమిటి అంటే అధర్మమే భూమికి బరువు, అది బరువు. కాబట్టి జనం ఎక్కువ ఉండడం బరువు కాదు. ఆ జనంలో ఈ హింసా దృష్టి కలిగి అధర్మ మార్గాన్ని నడిచేటువంటి ఈ టెర్రరిస్టులు ఉండడం, అవినీతి పనులు వంచగొండులు ఉండడం, తర్వాత వీళ్ళు బరువు భూమికి బరువు ఎవరంటే టెర్రరిస్టులు ఎంతమంది ఉంటారు, 3 నెలలు ఉంటారు, వాళ్ళు బరువు. 30 లక్షల మంది జనం బరువు కాదు, 3 టెర్రరిస్టులు బరువు. సామాన్య జనం 10 లక్షల మంది ఉంటే బరువు కాదు, 10 మంది లంచగొండులు ఉంటే ప్రభుత్వాధి అధికారాలు వాళ్ళు బరువు. ఎక్కడ అధర్మం ఉంటుందో అదే భూమికి బరువు తప్ప జనసంఖ్య బరువు కాదు. నిజానికి జనసంఖ్య ఒక రిసోర్స్. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప పవర్ ఏమిటంటే ప్రపంచంలో గల ఎక్కువ యువశక్తి మన దేశంలోనే ఉంటుంది. యువకులు ఎక్కువ సంఖ్యలో మన దగ్గర ఎనీవే కురుక్షేత్ర సంగ్రామం కూడా జనసంఖ్యను తగ్గించడం కోసం కాలేదు. అది దుర్యోధనాన్ని దుష్టులను నివారణ చేసి వాళ్ళ యొక్క ఆకతాయితనానికి అడ్డుకట్ట వేసి తద్వారా భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి వచ్చింది కురుక్షేత్ర సంగ్రామం. జనసంఖ్య తగ్గించడానికి రాలేదు. ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వసువు మొదలైన దేవతలందరూ కూడా భీష్ముడు ఇత్యాది రూపాలను ధరించి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నారు. ఈ కురుక్షేత్రం అంతా కూడా నీయందే ఉన్నది. ఆ విశ్వరూపంలో అంతర్గతంగా ఉన్నది కురుక్షేత్రం. అది అర్జునుడు చూస్తున్నాడు. నీయందు ప్రవేశిస్తూ ఈ దేవతాగణములన్నీ మనుష్య రూపంలో నీయందు ప్రవేశిస్తూ కనబడుతున్నారు. నీయందు ప్రవేశిస్తుంటే వాళ్ళు ఆయన ఎందుకు ప్రవేశిస్తున్నారా? వాళ్ళు కురుక్షేత్రంలో ప్రవేశిస్తున్నారు. అయితే కురుక్షేత్రం ఆయన యొక్క స్వరూపంలో అంతర్గతంగానే ఉంది కనుక నీయందే ప్రవేశిస్తున్నారు అని చెప్పవచ్చు. అది ఒక వాక్యం. కేచిత్ భీతా ప్రాంజలయో ఉపనిషి అని 2వ వాక్యం. కొందరు భయపడిపోతున్నారు. భయపడిపోయి చేతులు దోషులు ఒప్పి ఇలా దండం పెట్టి
ఏదో చెప్తున్నారు, మమ్మల్ని రక్షించవయ్యా అంటూ ఏదో చెప్తున్నారు. రుణంతే అంటే చెప్తున్నారు. కొందరు అలా భయపడిపోతున్నారు. భయపడిపోతున్నారంటే భయపడుతున్నట్లుగా అర్జునునకు కనపడుతున్నారు. అర్జునుడు చూసి చెప్తున్నాడు భయపడుతున్నట్టుగా కనపడుతున్నాడు. నేను దీని సంగతి మర్చిపోయి ఇప్పుడుసారి ఎంతో గుర్తుకు వచ్చింది. ఇక్కడ ఏవేవో రాసి పెట్టాను అప్పట్లో. ఎందుకు భయపడిపోతున్నారు అంటే పారిపోవడానికి కూడా శక్తి లేదు. ఎక్కడికి పారిపోతారు? పారిపోవడం ఈ కురుక్షేత్ర సంగ్రామంలో వచ్చిన తర్వాత ఇంక పారిపోవడానికి వీలు లేదు. ప్రాణం ఉందో పోయిందో యుద్ధం చేయాల్సిందే. అలా భయపడుతున్న వాళ్ళు కూడా మీకు ఆ యుద్ధరంగంలో కనబడుతున్నారు. పారిపోవడానికి శక్తి లేక వాళ్ళు అలాగే నిలబడి చేతులు దండం పెట్టి నిన్ను స్తుతిస్తున్నారు. ఇక్కడ ఈ మాల్థూషియన్ థీరీ వర్సెస్ వేదిక్ థీరీ నేను నోట్ చేసి పెట్టాను. ఇప్పుడు 1000 మంది మంచివాళ్ళు ఉంటే భూమికి బరువు కాదు, కానీ ఒక్క దుష్టుడు ఉంటే వాడు బరువు. దీనికి దృష్టాంతం ఎలాగంటే వేరుశనగ గుడ్లు మీరు తింటూ ఉంటారనుకోండి, మంచి వేరుశనగ గుడ్లు గుప్పెడున్నా కష్టమే. దాంట్లో పాడైపోయిన వేరుశనగ గుడ్డు ఒకటి నోట్లో పడుతుంది, నోట్లో వేసుకుంటూ ఉంటారు, పోగుతూ ఉంటారు. సడన్గా పుచ్చిపోయినటువంటి వేరుశనగ గుడ్డు ఒకటి నోట్లో పడుతుంది, దాన్ని మీరు నవ్వుతారు. నవ్వితే నోరంతా చెడు, అంతకుముందు తెల్లని కూడా బయటకు వచ్చేసే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు మంచి వేరుశనగ గుడ్లు 1000 ఉన్నా బరువేం కాదు, పుచ్చిపోయిన వేరుశనగ గుడ్డు ఒక్కటిన్నా బరువే, ఒక్కటిన్నా దుఃఖం. ఆ విధంగా వర్కౌట్ చేస్తుంది. జనసంఖ్య భారం కాదు, అధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళే బరువు. అంచేతనే అధర్మం అనేది వ్యక్తికి భారమే, అధర్మ జీవనం జీవించే వాళ్ళు భూమికి కూడా భారమే, ఎందుకంటే సమాజానికి కూడా భారమే. నేనేదో పాయింట్ ఒకటి అక్కడ నోట్ చేసి పెట్టాను. సో ఎనీవే, కొంతమంది ఈ యుద్ధంలో భయపడిపోతూ చేతులు దండం పెట్టి ఓ ఈశ్వరాన్ని పైకి చూస్తూ వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. భాష్యకారుణంతి స్తువంతి ఈ వసు భీష్ముడి రూపంగా, అలాగే ఇతర దేవతలు యమధర్మరాజు ధర్మరాజు గారి రూపంగా కవచాలను ధరించి యుద్ధానికి సంసిద్ధమవుతున్నారు. అదే సమయంలో పారిపోవడానికి కూడా శక్తి లేకుండగా ఆ మాట శంకరులు వస్తున్నారు. భయపడిపోయి చేతులు పైకెత్తి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు. నిన్నే నమస్కరిస్తూ స్తుతిస్తున్నారు. ఎవరు అన్నే ఇతరులు, ఇతరులు అంటే ఎవరు? పలాయనే అశక్తాసంత, పారిపోవడానికి కూడా శక్తి లేని వారైన ఇతరులు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఇంకో ఆటలు రెండో వాక్యం పూర్తయింది. ఇంకో మూడో వాక్యం, స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిర్పుష్కరాః. అంటే మహర్షులు సిద్ధులు గుంపులు గుంపులుగా చేరి ఒక చోట, అక్కడ కాదు యుద్ధరంగంలో కాదు, ఎక్కడో దూరంగా ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడ మహర్షులు సిద్ధ పురుషులు గ్రూప్స్గా చేరి మంగళమగుగాక, జగత్తునకు మంగళమగుగాక అనే ఆశీస్సులను పలుకుతో ఆ ఈశ్వరుణ్ణి స్తుతిస్తున్నారు. అలా ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే మహాభారత యుద్ధం మొదలు కాయ అవడానికి ముందుగా పెద్ద పెద్ద ఉత్పాతములు కలిగింది. అలా వర్ణించారు మహాభారత యుద్ధంలో భాగంగా వర్ణించారు. అది మనసులో పెట్టుకుని శంకరులు ఆ మాటలు ప్రస్తావిస్తున్నారు. ఉత్పాతములు ఎలాగంటే సునామీ వచ్చే ముందు కొన్ని సూచనలు కనపడతాయి. భూమి కంపిస్తుంది, భూకంపం వచ్చే ముందు కూడా సూచనలు కనపడతాయి. ఆ సూచనలు ముఖ్యంగా పశువులలో పక్షులలో ఉత్పాతములు కనపడతాయి. అలాగే అంతరిక్షంలో చంద్రమండలాన్ని
శక్తి లేకపోతే సూర్యమండలము నక్షత్రము వాటి యొక్క కదలికలో కూడా ఆ ఉత్పాతాలను గుర్తించే అవకాశం ఉంటుంది అని ఆస్ట్రానమీ తెలుసుకున్న పెద్దలు చెప్తారు. వాటి బహుశా ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా అలాంటివే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకుంటారు. ఈ ఉత్పాతాలని గుర్తించినటువంటి వారు ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది అని తెలుసుకుని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఇప్పుడు సునామీ రాబోతుంటే ఏం చేస్తారు? పరిగెత్తుకు వెళ్తే సునామీ కవర్ చేయలేదే, పరిగెత్తుకు వెళ్ళిపోవడం వల్ల ఏమీ అవ్వదు. మళ్ళీ ఈశ్వరుణ్ణి ప్రార్థించడమే. ఉత్పాతం వస్తే మరి ఇంకా వస్తుంది ఏం చేస్తారు? ఈ మహర్షులు సిద్ధ పురుషులు వీళ్ళందరూ గ్రూప్స్ గ్రూపులుగా చేరి ఒక భయంకరమైన ఉత్పాతము రాబోతుంది, ఒక ఆపద రాబోతుంది, మహాయుద్ధం ఆరంభం కాబోతుంది అనే సత్యాన్ని గుర్తించి ఇక చేసేది లేక ఆ ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అది రెండవ పాదం. దానిని శంకరులు వ్యాఖ్యానిస్తున్నారు, యుద్ధే ప్రత్యుపస్థితే ఉపాదాలుపలక్ష్య. యుద్ధము ఆరంభం కాబోతుంటే ఉత్పాతములు అంటే ఉల్కపడింది అనుకోండి, అదొక పెద్ద ఉత్పాతం. మొన్న ఉల్క ఒకటి పడింది, సైబీరియాలో పడింది ఉల్క. హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబులు ఉన్నాయి చూసారా, ఆ అణుబాంబులకి 500 రెట్లు బలమైన శక్తి కలిగిన ఉల్క ఆ సైబీరియాలో పడింది. అయితే మరి నష్టం కలగలేదు. ఎందుకు కలగలేదంటే ఆ శక్తి అంతా కూడా అది పేలిపోయింది. ఎక్కడ పేలిందంటే అంతరిక్షంలో పేలిపోయింది. అది 1 సెకండ్ పేలడం ఆలస్యం లోపల అది భూమిని టచ్ చేసి ఉంటే, ఆ పేలడం ఏదో భూమి మీద పేలితే చాలా వినాశం కలిగి ఉండేది. జన నష్టం, ఆస్తి నష్టం లెక్కలేనంతగా కలిగి ఉండేది. అంతటి మహాశక్తి 500 ఆటం బాంబుల శక్తి పెరిగినటువంటి ఊక వచ్చి అంతరిక్షంలో పేరుకుంది. అంతరిక్షంలో పేరుకుంటే ఆ మొక్కలు నేలకు పడతాయి. ఎవరి నెత్తి మీద పడితే చిన్న గాయంతో తప్ప అంతకంటే పెద్ద హాని కలగదు. అదే ఆ పేలడమే భూమి మీద పెడితే ఏం మిగంత భూమి చూసారా ఎంత అదృష్టం. ఆ ఉక్క అంతరిక్షంలో పేరు. సో అలాగంటే ఉక్కాపాతం మొదలైన బ్యాడ్ ఓమెన్స్, పాతం అంటే బ్యాడ్ ఓమెన్, అటువంటి వాటిని చెడు శకునం వాటిని సూచనలను చూచి అబ్బో ఏదో మహా నాశనం రాబోతుంది అని గుర్తించి ఈ మహర్షులు సిద్ధ పురుషులు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు. స్వస్తి అస్తు జగత మహర్షి సిద్ధ సంఘా, మహర్షీణాం సిద్ధానాం చ సంఘాః స్తువంతి త్వాం. మహర్షులు సిద్ధులు వాళ్ళ యొక్క గుంపులు, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ గుంపులుగా చేరి ఏదైనా ఉత్పాత లక్షణం కనపడితే నలుగురు చేరతారు. ఏమన్నా చూసారా ఇది అని ఒకరు సంప్రదించుకోవడం అనకుండా నలుగురు చేరతారు. అడవిలో తపస్సు చేసుకునే స్థానాల్లోనూ అక్కడ వాళ్ళు గ్రూప్స్ కింద చేరి ఏం చేస్తున్నారు? చేసేది ఏమీ లేక ఆ ఈశ్వరుణ్ణే స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారంటే స్వస్తి అస్తు మంగళము కలుగుగాక. ఎవరికి? మాకు. అలా స్తుతించారు. మా ఊళ్ళో, మా ఇంట్లో, మా ఇది ఇలాంటి స్తోత్రాలు ఈ మధ్యకాలంలో వచ్చేయమో నేను అర్థం, కానీ వైదిక సంప్రదాయంలో ఇలాంటి స్తోత్రాలు ఉన్నాం. నాకు ప్రపంచం అంతా ఏమైపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి అనే ప్రార్థన అలా ఉండదు. సో అప్పుడప్పుడు అలాంటి ప్రార్థనలు వినబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి గాడ్ బ్లెస్ ఇండియా అని మనం ప్రార్థించామనుకోండి. మహర్షులైతే మంచిది తప్పేం లేదు, దేశభక్తి ఉండాలి, గాడ్ బ్లెస్ ఇండియా అని ప్రార్థించాల్సిందే. కానీ గాడ్ బ్లెస్ ద వరల్డ్ అంటే ఇంకా బాగుంది. అందరినీ భగవంతుడు రక్షించుకున్నాక మహర్షులు ఎప్పుడు అలాగే ప్రార్థిస్తారు. స్వస్తి మంగళము ఎవరికి? మాకు. అభేదాలు స్వస్తి అస్తు జగత సకల ప్రాణులకు మంగళము కలుగుగాక. ఎవరికి? వినాశం లేకుండా మంగళమే కలుగుగాక అని ఆ మహర్షులు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఏం కలిగిందో ఏం కలగలేదో మనం చేసి ప్రార్థన వల్ల మన అంతరంగానికి వికాసం అవుతుంది.
వీడు ప్రార్థన చేసాడు కాబట్టి యుద్ధం ఆగిపోదు, వీడు ప్రార్థన చేయకపోతే యుద్ధం ముందుకు సాగబడతారు. జరిగింది మన ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన మనస్సుకి వికాసం. ఇప్పుడు మీరు చోట దేవుడు ముందు కూర్చుని మన పుర ప్రజలందరూ ఏ రకమైన కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలి అని మీరు ప్రార్థించారనుకోండి, సపోజ్ ప్రార్థించారనుకోండి, ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. అలా ప్రార్థించినప్పుడు అది మీ మనకు మీరు అలా ప్రార్థిస్తూ ఉండగానే మీ హృదయంలో మీరు చూసుకుంటే అబ్బో ఇంత విశాలమైన హృదయం వచ్చేసిందో అని మీకే ఆశ్చర్యం. దాన్ని మళ్ళీ కంపేర్ చేసుకోండి, నాకు కడుపు ఉండాలి, నేను హాయిగా ఉండాలి అని ప్రార్థన చేసి దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే మీకే అనిపిస్తుంది, ఏమిటి ప్రార్థన ఇంత అన్యాయంగా ఉంది, ఇంత చిన్న మనస్సులాగా ఉంటుంది ఈ ప్రార్థన కంటే, ఈ మహానగరంలో జనులందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థిస్తే చాలా బాగుంది ప్రార్థన అని మీకే అనిపిస్తుంది. ఆ హృదయ వైశాల్యంలో ఒక ఆనందం ఉంటుంది, హృదయం సంకుచితమైపోవడంలో ప్రార్థన ఫలించిందో మానిందో, ప్రార్థనలో హృదయం సంకుచితం మీరు చేసుకుంటే అదే దుఃఖం, ప్రార్థనలో హృదయాన్ని విశాలంగా పెట్టుకుంటే అదే సుఖం, అక్కడికి అదే ఆనందం. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించదగ్గది. ఎనివే ఇక్కడ మీరు ప్రార్థన ఏమని చూస్తున్నారంటే సకల జగత్తులకు మంగళము కలుగుగాక అని ప్రార్థిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు, ఎటువంటి స్తోత్రాలు, పుష్కరాభి సంపూర్ణాభి, పుష్కలములైన స్తోత్రము అంటే సంపూర్ణములైన స్తోత్రము. స్తోత్రము అది పూర్ణంగా ఉండాలి, పూర్ణంగా ఉండడం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అది సరిగ్గా ప్రతిఫలించాలి. ఈశ్వరుణ్ణి చాలా పరిచ్ఛిన్నమైన అల్పమైన ఒక వ్యక్తిగా నిలబెట్టుకోవడం స్తోత్రం. స్తోత్రం ఓ ఈశ్వర నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు, ముగ్గురు భార్యలు ఉన్నారు, ఒక ఆవిడ మీద కోపం వచ్చింది, ఏదో చేసేమో మమ్మల్ని కాపాడు అని అనుకుంటున్నాడు. సంస్కృతంలో చేశారు కాబట్టి ప్రార్థన మీరు గట్టెక్కేశారు, కానీ దాన్ని తెలుగులో అనువాదం చేసి ప్రార్థన చేస్తే గడపడ. సంస్కృతంలో చేసేస్తే మీకు ఏమీ సమస్య లేదు, ఎందుకంటే ఏముందో తెలియదు దాంట్లో. దాన్ని తెలుగులో అనువాదం చేసి ఇలా ఎలా ఉంది ప్రార్థన మీకు ఎలా అనిపిస్తుంది, ఓ ఈశ్వర నీకు కోపం వచ్చిందంటే నా సర్వనాశనం చేసేస్తావు, నీకు ఎవరి మీద ప్రీతి కలుగుతుందో వాళ్ళకి ధనాన్ని పుష్కలంగా ఇచ్చేస్తావు, బాగా దండిగా ఇచ్చేస్తాము కాబట్టి నీకు దండము అని ప్రార్థన చేయాలనుకోండి, ఎలా ఉంది ప్రార్థన? అది ఈశ్వరుడు ఆ విధంగా చేస్తూ ఉండవచ్చు గాక, కానీ అది ఈశ్వరుని యొక్క పరిపూర్ణత్వాన్ని అది ప్రతిఫలించట్లే లేదు. అలా కాకుండా ఓ ఈశ్వర నీకు ద్వేషం కానీ రాగము కానీ నీకు ఎవరి ఎందు లేవు, నీవు అందరి ఎందు సమూహము, నీవు మమ్మల్ని అనుగ్రహించుము అని ప్రార్థించాలనుకోవడం సంతోషం. ఆ ప్రార్థనలో నమే ద్వేష్యోస్తి న ప్రియ సమస్సర్వేషు భూతేషు, నేను సకల ప్రాణమైన సముద్రం నాకు ద్వేషింపదగిన వాడు కానీ పర్టికులర్గా ప్రేమించదగిన వాడు కానీ ఎవరూ లేదు అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ తత్వము మీరు చేసే ప్రార్థనలో ఉందనుకోండి, అది ఆ ప్రార్థన యొక్క పూర్ణత్వం. నెంబర్ టూ, ప్రార్థన మనిషి యొక్క హృదయానికి వికాసాన్ని కలిగించేదిగా ఉండాలి, అప్పుడు అది పూర్ణం. హే ఈశ్వర సకల ప్రాణులకు నీవు సుఖమును కలిగించుము అని ప్రార్థించాలనుకోండి, అది పూర్ణమైన ప్రార్థన. ఓ దేవా నేను నీకు పూజ చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు బాగా డబ్బిమ్ము అని ప్రార్థించాలనుకోండి, అది ఆ ప్రార్థనకి లోటు. ఇప్పుడు ఈ పేకాటాడి వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఆ ముక్కలు ఎలా మూడుసార్లు కొట్టి ఇంట్లో దేవా దోపల చోట్ల జీవి అని ప్రార్థన చేసి ఇలా గుర్తు పెట్టుకుని అలా ఉంటుంది. లోపల జోకర్లు ఉంటే దేవుడు వీటిని కనిపించినట్టు, జోకర్ లేకపోతే ఈ దేవుడు అప్పుడప్పుడు కనిపిస్తాడు అప్పుడప్పుడు కనిపించేస్తాడు, మళ్ళీ ఇంకోసారి తర్వాత ప్రార్థన చేయడమో వాళ్ళు ఎవరు. కాబట్టి ప్రార్థన అనేది మనిషి యొక్క పూర్ణత్వాన్ని పైకి తెచ్చిందిగా ఉండాలి, మనుషుని సంకుచితం చేసిందిగా ఉండాలి. మహర్షులు సిద్ధులు అటువంటి ప్రార్థనలు చేస్తారు, పూర్ణములైన ప్రార్థనలు చేస్తారు, కానీ
అల్పములైన ప్రార్థనలు వాడు చెయ్యరు. అది అక్కడ అర్థం. పుష్కలమైన అంటే సంపూర్ణములైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాడు. ఫైనల్గా మూడో అంశం ప్రార్థన యొక్క పూర్ణత్వం. ప్రార్థించే జీవుడు, ప్రార్థింపబడే ఈశ్వరుడు వీరిద్దరి మధ్యన వినాభావ సంబంధము. ఈశ్వరుడు అయితే జీవుడు, జీవుడు అయితే ఈశ్వరుడు, వినాభావ సంబంధం. కాబట్టి మరి అంత రెండు ఒకటేనంటారా? ఎస్, ఐక్యం. ముందు ప్రారంభంలో అవినాభావ సంబంధము, అల్టిమేట్గా ఐక్యం. ఆ తత్వాన్ని ప్రతిఫలించేదిగా ఉండాలి ప్రార్థన. అది ప్రార్థన యొక్క పూర్ణత్వం. అటువంటి ప్రార్థనలను ఎన్నుకొని మనం పారాయణ చేయాలి, లేకపోతే ప్రార్థించాలి. అంచేతనే ప్రార్థనను స్వీకరించేప్పుడు చాలా ఆలోచించి చక్కటి ప్రార్థన స్వీకరించాలి. మేము చిన్నప్పుడు గురుకులానికి వెళ్ళి ఊళ్ళో ఎంత పదేళ్ళు ఉండేవి కావు, పదేళ్ళు లేవు, కానీ గురుకులానికి వెళ్తే మా అందరి చేత నిలబెట్టి విశ్వందర్పణ దృశ్యమానాన్ని చేయించేవారు దక్షిణామూర్తి శంకరబాబు. అలాంటి ప్రార్థన ఇంతవరకు రాలేదు, ఈ పైన రావు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన పూర్ణత్వ లక్షణాలు మూడు చెప్పినటువంటి ఆ మూడు నిండా ఉండేది. అటువంటి స్థుతులను ఈ మహర్షులు చేస్తున్నారు. వేదమంత్రాలు అలాంటివి ఉన్నాయి. సో అద్భుతమైన వేదమంత్రాలు, అటువంటి భావాన్ని ప్రకటించేటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మంత్రాలతో వారు స్తోత్రం చేస్తున్నారు. శ్లోకం ఒకసారి అందాము. అమీహిత్వా సుర సంఘాభిశక్తి కేచిత్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కరాభిః రుద్రాదిత్యా వసవే చ సాధ్యాః విశ్వేశ్వరో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘాః ఈక్షంతే త్వా విస్మితాశ్చైవ సర్వే. అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఆ విశ్వరూపంలో ఒక లెవెల్లో కురుక్షేత్రం అంతా కనపడి అది వర్ణించాడు. కురుక్షేత్రాన్ని దాటి కూడా భూమండలంలో మహర్షులు శుద్ధులు గ్రూప్స్ కింద ఉండే స్తోత్రాలు చేయటం కూడా కనపడింది. అది కూడా చూశాడు. అది భూమండలం లెవెల్. కొంచెం పైకి చూశాడు. పైకి చూస్తే స్వర్గాది లోకాలు, ఊర్ధ్వలోకాలు దర్శనమిచ్చాడు. ఆ ఊర్ధ్వలోకాల్లో ఉండే పరిస్థితిని వర్ణిస్తున్నారు. అదే సమయంలో ఈ దేవతలు మనకి పురాణాల్లో చెప్తారు. పురాణాల ప్రకారంగా భూలోకంలో మనుషులు, పశువులు, పక్షులు ఉన్నారు. ఊర్ధ్వలోకాలు అంటే ఉత్తమ లోకాలు అని అర్థం. ఇటువంటి ఉత్తమ లోకాలు చాలా ఉంటాయి. వాటిల్లో ప్రాణులు ఉంటారు, ప్రాణులు జీవులు ఉంటారు. ఇటు వచ్చి ఉత్తమ జీవులు. ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఈ ఉత్తమ జీవుల లిస్టు దేవతా గణములు ఉత్తమ లోకంలో ఆశ్రయించి ఉంటారు. దేవతలు గణములకి గ్రూప్స్ గ్రూప్స్ ఉంటారు. దేవతలు ఎక్కడ సకల మానవులు అలాగే ఉంటారు. అంచేతే దేవుడికి గణపతి అని పేరు వచ్చింది. ఈ గ్రూప్స్ అన్నింటికీ ఆయన అధ్యక్షుడు కనుక ఆయన గణపతి అనే పేరు అలా వచ్చింది. ఎనీవే రుద్రులు ఉంటారు. ఈ రుద్రుడు ఒక గ్రూప్ ఆఫ్ దేవతాస్. వాళ్ళు ఎంతమంది పాదాభూ ఉంటారు? ఏకాదశ రుద్ర, ద్వాదశ ఆదిత్య, 12 ఆదిత్యులు ఉంటారు. ఆదిత్య అనే పేరుతో దేవతలు 12 అష్టౌ వసవ, 8 వసువులు వీళ్ళు ఉన్నారు. తర్వాత సాధ్యులు అని ఇంకొక దేవతాగణం. వాళ్ళకి సాధ్య అనే పేరు అంటే వాళ్ళు ఎంతో గొప్ప సాధన చేసి పుణ్యలోకాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళకి సాధ్యులు ఆ దేవతలు. తర్వాత విశ్వే దేవతలు, విశ్వేదేవ అది
ఒకనొక దేవతాగణం, రుద్రుడు 13 అంటే ఒక గణం, అష్టౌ వసవః ఒక గణం, అలాంటిదే ఓ గణం. ఆ గణానికి విశ్వే దేవతలు ఎంతమంది ఉంటారు? వాళ్ళు అసంఖ్యాతంగా ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంతమంది అనేది సంఖ్య లేదు, చాలా ఎక్కువ మంది ఉంటారు. విశ్వే అంటే అర్థం అందరూ వాళ్ళే అలా విశ్వే దేవతలు. అదొక గణం. అశ్వినౌ ఇది చాలా చిన్న గణం, ఇద్దరే ఉంటారు. మీకు సెలస్టియల్ ఫిజీషియన్స్ అంటే వైద్య శాస్త్రంలో గీతలు ఆ పైలోకాల్లో ఎవరికైనా ముందు మాకు అక్కడ లోపం వచ్చి ముందు మాకు కావాలంటే వాళ్ళు వ్యవస్థ చేసి అక్కడ కూడా వైద్యులు కావాల్సి వచ్చారంటే దాన్ని బట్టి స్వర్గలోకానికి వెళ్ళినా వైద్యులు కావాలి, అమెరికా వెళ్ళినా ఇన్సూరెన్స్ పాలసీ కావాలి, అక్కడ వైద్యులు కావాల్సి ఉంటాడు. ఎందుకంటే వీడు రోగం అమెరికా వెళ్ళినా పోదు, అలాగే అక్కడికి వెళ్ళినా ఏదో రోగంలో వచ్చి ఉంటాయి. దానికి వైద్యులు అవసరం అవుతారు, వాళ్ళిద్దరు ఫిజిషియన్స్ ఇద్దరు కలిసి ఉంటారు. అదో గణం. మరుత ఇంకో గణం. వీటన్నిటికీ ఆధ్యాత్మికమైన అర్థాలు అధ్యాత్మంలో ఈ గణాలను కూడా మీరు దర్శించవచ్చు. కొంచెం బృహదారంగంలో విస్తారంగా చెప్పారు. అధిభూతంలో కూడా దర్శించవచ్చు. అధిభూతంలో కూడా ఆదిత్యుడు 12 అంటే అర్థం ఒకే సూర్యుడు అధిభూతంలో ఉన్నాడు కదా సూర్య మండలం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఒక్కో రకంగా ఉంటుంది. మాస మాసానికి ఆ సూర్యుడు యొక్క మండలంలో ఉండే కాంతి నిత్యాలలో మార్పు వస్తుంది. కాబట్టి 12 రకములుగా సూర్యుడు మనకి దర్శనమిస్తారు ఏడాది అయినప్పుడు. ఆ 12 రకముల సూర్యుడికే ద్వాదశాదిత్యుడు అని పేరు. చుట్టూ మనం వీచే వాయువులు ఉంటాయి, ఆ వాయువులే మరుద్గణములు. ఇది అధిభూతంలో మీరు దేవతలను దర్శించారు, అధ్యాత్మంలో దర్శించవచ్చు. వాయువులు లోపల ఉంటారు అధ్యాత్మంలో. కాబట్టి ఈ రకంగా దేవతలు అక్కడ ఉంటారు అంటే పురాణ దృష్టి. అధిభూతంలోనూ అధ్యాత్మంలోనూ శక్తుల రూపంగా ప్రకృతి శక్తుల రూపంగా ఈ దేవతలు వ్యాపించి ఉంటారు అని కనుక మీరు చూస్తే దానిని దార్శనిక దృష్టి అని అంటారు. పురాణ దృష్టికి దార్శనిక దృష్టికి విరోధం ఉండదు, కానీ దార్శనిక దృష్టి జోడించకుండా పురాణ దృష్టి ఇన్కంప్లీట్గా ఉంటుంది, కంప్లీట్ అవ్వదు. పురాణ దృష్టి అనుకుని దానికి దార్శనిక దృష్టి జోడిస్తే అది సమగ్రంగా ఉంటుంది. ఇంకేతనే సందర్భాన్ని బట్టి మీద దార్శనిక దృష్టి కూడా మీకు ప్రస్తావిస్తూ ఉంటాను, మీరు గమనించారు. కనుక మరుక్తులు, మరుక్తులు అంటే దార్శనిక దృష్టిలో మన దేహం నుండి ఉండే వాయు విశేషము, అనేక వాయువులు దేహంలో ఉంటాయి, ప్రాణ అపాన జ్ఞానం ఇచ్చారు. అలాగే మొత్తం భూమండలాన్నంతని ఈ అధిభూతమును వ్యాపించి వాయు విశేషాలు ఉంటాయి. ఇది కాకుండా పురాణ దృష్టి అయితే అక్కడ దేవతలలో మరుత్తులనే ఒక గణం. ఈ గణం ఎట్టిది అంటే 7 చొప్పున 7 గ్రూప్స్ ఉంటాయి, అది మరుత్తు గణం. ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో వాళ్ళు మొట్టమొదట ఆ వాక్ ప్యాస్ ఇండియన్ కంటింజెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అమెరికన్ కంటింజెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ 100 ఒక గణం, ఇండియన్స్ ఇంకో గణం, ఇవి అలాగే గణాలు. అలాగే మరుత్తులు, అరే మరుత్తులు రండిరా అని మీరు మెసేజ్ ఇచ్చారనుకోండి, ఓ 7 వచ్చి ముందు నడుస్తారు, ఆ వెనకాల పోయే ఆ వెనకాల పోయే అలాగే 7 నడుస్తారు. అది ఆ 7 కలిసి మరుత్తులు. వాళ్ళని సప్త సప్త అంటారు. 49 అనడం కంటే 7x7 అంటే ఇంకా శోభగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు, 7x7గా ఉంటుంది. ఈ 49 మరుత్తు అదో గణం. ఊష్మపాహ అంటే యాన్సెస్టర్స్, పితృదేవతలు. నా తాతలు ముత్తాతలు దేహత్యాగం చేసి వెళ్ళిపోయారు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊర్ధ్వలోకాలకు వెళ్ళారని అనుకుందాం. అందరూ వెళ్ళిపోతారు ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి. ఎవరో కొంతమంది నరకానికి వెళ్ళవచ్చు, కొంతమంది మళ్ళీ భూమండలంలోనే పుట్టించు కదంటే అవ్వచ్చు, అలా కూడా అవ్వచ్చు. మొత్తానికి యాన్సెస్టర్స్ సంఖ్య చాలా పెద్దదండి, చాలా పెద్ద మెజారిటీ. ఎవరికి ఉన్నవాళ్ళ మెజారిటీ, పోయిన వాళ్ళ ఎవరు మెజారిటీ? పోయిన వాళ్ళే మెజారిటీ. ఆ మెజారిటీలో చాలామంది నరకానికి, చాలామంది భూలోకానికి వాపస్ వచ్చి అలా ఉండవచ్చు, కానీ ఎంతో కొంతమంది
ఆ పుణ్యలోకాలకు పోతారు. ఆ పుణ్యలోకాల్లో వాళ్ళు యాన్సెస్టర్స్ ఒక గణ అది పితృదేవతలు ఒక గణ ఆ గణంగా ఉండిపోతారు. వాళ్ళకు ఉష్మపాహ ఆ పితృదేవత గణము అదో గణం. గంధర్వులు గంధర్వులు అంటే అధ్యాత్మము అధిభూతంలో దార్శనిక దృష్టి చెప్పవచ్చు. పురాణ దృష్టి ప్రకారంగా గంధర్వులు అంటే మ్యూజిషియన్స్ అండ్ డ్యాన్స్ అండ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ పార్టీ పీపుల్ సెలస్టియల్ డ్యాన్సర్స్ అండ్ సెలస్టియల్ సింగర్స్. ఇప్పుడు మీరు బాలీవుడ్ వెళ్ళారనుకోండి వాళ్ళందరూ గంధర్వులు. అక్కడ ఎవరు ఉంటారు డ్యాన్స్ చేసి వాళ్ళు ఉంటారు పాటలు పాడేవాళ్ళు. పాటలు పాడేవాళ్ళు తెరవనుకుని పాడుతూ ఉంటారు డ్యాన్స్ చేసి వాళ్ళు తెరవనుకుని వచ్చి డ్యాన్స్ చేసుకుంటారు. తర్వాత డ్యాన్స్ చేసి వాళ్ళు పాడరు పాడేవాళ్ళు డ్యాన్స్ చేయరు. అదొకటి చూసారు మీరు గమనించారా. కూచిపూడి కూడా అంతే. కూచిపూడిలో కూడా ఆ డ్యాన్స్ చేసే అమ్మాయి ఆమె పాడలు గురించి పెదాలు కదులుతుంది. పాడేవాళ్ళు పక్కనే కూర్చుని పాడుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఉంటే పెదాలు కదుపుతుంది. అది హైడ్ చేసే ప్రయత్నం కూడా చేయరు. ఓపెన్గానే చేస్తారు. అలా సినిమాలో అయితే హైడ్ చేస్తారు. ఆ పాడేవాళ్ళు మీకు కనపడదు. ఈవిడ పెదాలని ఏదో కలుపుతోంది అన్నట్టు అనిపించదు. యథార్థంగా పాడేస్తుంది అన్నట్టు అనిపించదు. ఎనీవే డ్యాన్సర్స్ అండ్ సింగర్స్ వీళ్ళు గంధర్వులు. గంధర్వులు అంటే వాళ్ళు దుంగురు పెద్ద వైణుకు వీణ వాయించడంలో గొప్ప గంధర్వుడు ఆయన. ఈ గంధర్వులకి నాయకుడు పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరు చిత్రావసుడు. చిత్రావసుడు విశ్వావసుడు వీళ్ళందరూ గంధర్వులు. గంధర్వులలోనే గంధర్వుల యొక్క భార్యలు ఈ కూచిపూడి సంప్రదాయంలో లాగే అక్కడ కూచిపూడిలో డ్యాన్స్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళే కూచిపూడి డ్యాన్స్ కూడా తెస్తారు. అంత కుటుంబం సురభి నాటకం కంపెనీ లాగా అనమాట. విత్ఇన్ ది సేమ్ ఫ్యామిలీ ఉంటారు. అక్కడ కూడా ఈ గంధర్వుల యొక్క పత్తులు ఉంటారు భార్యలు. వాళ్ళు డ్యాన్స్ చేసే సందర్భం ఉండొచ్చు. అలా ఉండొచ్చు బహుశా. ఆ వివరాలు మీరు పురాణంలో బట్టి తెలుసుకుంటే వాళ్ళకి పేర్లు కూడా ఉంటాయి. ఘృతాచి తిరోత్తమ ఊర్వశి తర్వాత దీర్ఘం ఉండొచ్చు హ్రస్వం ఉండొచ్చు. ఊర్వశి దీర్ఘం ఉండొచ్చు ఊర్వశి అనే హ్రస్వం కూడా ఉండొచ్చు. బ్రహ్మ మేనక ఈ రకంగా అప్సరసల పేరు ఇంకా చాలా ఉన్నాయి. సో ఎవేవో పేర్లు ఉంటాయి. ఈ వీళ్ళందరూ గంధర్వులు అనే దేవతాగణము. ఇది అధి దైవం. మీరు అధిభూతంలో చెప్పాలంటే మన బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ వీళ్ళందరూ గంధర్వులు. సో ఈ విధంగా వాళ్ళు ఈ గంధర్వులు. యక్షులు ఇంట్రెస్టింగ్ గ్రూప్ ఇట్ ఈస్. రాక్షసులకి దేవతలకి మధ్యలో ఇంటర్మీడియట్ వీళ్ళు అటు రాక్షసులు కాదు అటు దేవతలు కాదు. సంథింగ్ ఇన్ బిట్వీన్ ఆంగ్లో ఇండియన్స్ యక్షులు. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఇండియన్స్ని ఆ బ్రిటిష్ ఇండియన్ దెర్ ఈజ్ ఎ మిక్సప్. ఆ మిక్సప్ నుంచి ఆంగ్లో ఇండియన్స్ ఉత్పన్నం అవుతారు. బహుశా వీళ్ళు అనుకుండా వచ్చి ఉంటారు. వీళ్ళని పూర్తిగా దేవతలు అనడానికి లేదు. పూర్తిగా రాక్షసులు చాలా మంచి వెరీ నైస్ పీపుల్ దిస్ యక్షాస్. కుబేరుడు యక్షుడు నలకూబరుడు పడో పేరు ఉంటారు యక్షుడు. మణిగ్రీవుడు పడో యక్షుడే. సో ఈ రకంగా యక్షుడు వీళ్ళందరూ అక్కడ ఉత్తమంగా కాదు వాళ్ళు అసురులు రాక్షసులు. వీళ్ళు అసురులలో కూడా పుణ్యం చేసుకున్న అసురులు పుణ్యాత్మైన అసురులు ఉత్తమంగా కాదు. అక్కడ వాళ్ళు ఒక ప్రత్యేకమైన గణంగా ఉంటారు. పుణ్యాత్ములైన అసురుడు రావణాసురుడు లాంటి వెళ్తారు. పుణ్యాత్ములైన కంసుడు రావణాసురుడు ఉత్తమంలో కాలకు వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి వాళ్ళని కౌంట్లో వేసుకోవాలి. మంచి అసురులు ఉంటారు వాళ్ళు. సిద్ధులు సిద్ధులంటే కపిల మహర్షి మొదలైన సిద్ధులు ఎవరైతే అంటే గొప్ప గొప్ప తపస్సు యోగము చేసినటువంటి వాళ్ళు ఆ పుణ్యబలం చేత ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక రూపు కింద ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ మహాభారత యుద్ధాన్ని చూడడానికి ఆకాశంలో పయనించారు. అక్కడ పెద్ద రద్దీ. దెర్ ఇస్ ఆ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ది స్పేస్. చాలా ట్రాఫిక్.
ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ విశ్వరూపం లోపల ఇమిడిపోయి ఉంటారు. విశ్వరూపానికి బయటే ఉండదు, అసలు బయట అనేదే ఉండదు. ఆ విశ్వరూపంలో అర్జునుడికి వీళ్ళు కనపడ్డారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ విశ్వరూపాన్ని చూస్తున్నారు. విశ్వరూపం కనపడుతుంది వాళ్ళకు, అమ్మో ఈ విరాట్ రూపం అని ఆ విశ్వరూపంలో ఉండి విశ్వరూపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆ రకంగా చూస్తున్నట్టుగా అర్జునుడు చూస్తున్నాడు. అది కథ. అంటే శంకర్ కించాన్యత్. ఇంకా ఏమంటే, ఇంకా వివరం చెప్తున్నా ఏమిటి, రుద్రాద్యాలు అది వసవసు సాధ్యా. సాధ్యులు అనే గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మీరందరూ రుద్రాదయో గణ అని గణములే. రుద్రులు ఆదిత్యులు పశువులు సాధ్యులు అందరూ గణములు, గ్రూప్స్. ఈ గ్రూప్స్ అన్నింటికీ అధిపతి కనుకనే ఈశ్వరులను గణపతి. విశ్వే ఇదో గణం, చాలా పెద్ద గణం అది. అశ్వినౌ చ దేవౌ, చాలా చిన్న గణం. ఇద్దరు అశ్విని దేవతలు వీళ్ళిద్దరు. మరుతశ్చ మరుత్తులు అనే ఒక గణం. ఊష్మపాశ్చ పితరః, ఊష్మపా అంటే పితరు, పితృగణము. గంధర్వయక్షాసుర సిద్ధ సంఘాః అది సమాసం. దానికి విడివిడిగా శంకరులు అర్థంగా చెప్తున్నారు. గంధర్వాహ హా హా హు ప్రభుతయః. నేను ఆ రెండు పేర్లు మర్చిపోయి ఇంకేవో పేర్లు చెప్పాను. జనరల్ ఆ పేర్లు అవి పురాణ నామధేయాలు నేను చెప్పాను. భాగవతంలో అక్కడ వస్తాయి, కానీ ఇది వైదిక నామధేయాలు, వేదమంత్రాలలో వస్తాయి. హా 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 విసర్గం కూడా ఉంటుంది ఏకవచనాలు. ఆయన పేరు హా హా హా. శబ్దం ఉంది శబ్దమంజరులో అకారాంతం. హా 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 శబ్ద హాని గంధర్వుడు, గంధర్వుని పేరు. హా 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 హౌ హా 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 అలా అలా ఉంటుంది. ఏకవచనం బహువచనం ఒకే రకంగా ఉంటాయి. నాకు గుర్తులేదు శబ్దమంజర్ నిర్మాతం ఎక్కడ ఉంటుంది ఈ మధ్య చూడలేదు. అది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొక ఆయన పేరు అది. ఇంకో గంధర్వుడు ఆయన పేరు హూ హూ మళ్ళీ విసర్గం. ఆయన ఒక గంధర్వుడు, ఆ శబ్దం కూడా ఉంది శబ్దమంజర్. హూ 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 అగంధర్వుడు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు నవల రాశారు. అది ఏమిటంటే, ఈ గంధర్వుడు ఒకడు భూలోకంలో పడతారు. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అని ఆ పుస్తకం పేరు. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు. విష్ణు శర్మ అంటే పంచతంత్రమేదో నా దాంట్లో ఉంటాడుగా ఆయనే. ఆ గంధర్వుడు హాహా హాహా అనే గంధర్వుడు అక్కడి నుంచి పైన ఉంటాడుగా, అక్కడి నుంచి జారిపోయి కింద పడ్డాడు. ఆ పడ్డం పడ్డం లండన్లో ఉంటాడు. అక్కడ లండన్లో ఎవరో పట్టుకుంటారు, పట్టుకుని ఎక్కడో తీసుకుంటే ఆయన ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. నవల విశ్వనాథ సత్యనారాయణ నవల. అక్కడ హాహా అని అందరూ పేరు చెప్తున్నారు. ఆయన వైద్యం సాగించి బాగా తెలుసుకోవాలంటే రావాలగా ఆయన తీర్చి దిద్దినారు. అస్తు వీళ్ళు ఈ గంధర్వులు హాహా మొదలైన యక్షాహ కుబేర ప్రభుత్వయః కుబేరులో మొదలైనమాట యక్షుడు. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పారు కదండి, అసురులకి దేవతలకి మధ్యలో ఉంటారు యక్షుడు. కాళిదాసు కూడా మహా మేఘ సందేశము అనే కావ్యంలో ఆయన నాయకుడు యక్షుడు. అది ఖండకావ్యం అంటే స్మాల్ స్టోరీలో దాంట్లో ఆ పేరు చెప్పడం ఎవడో యక్షుడు. యక్షశ్చక్రే జనక తలయాస్నాన పుణ్యోగకేషు. యక్షుడు ఆ చిత్రకూటం దగ్గర నివాసం చేసినాడు యక్షుడు. పేరు ఏమిటంటే కశ్చిత్. ఎవరో ఒక యక్షుడు కశ్చిత్ అంటే
కశ్చిత్ కాంత విరహగుణ ప్రారంభం. కశ్చిత్ అంటే కాంతాది కశ్చిత్ కాదు, కాంతావిరహగుణ సమాసం. కశ్చిత్ యక్ష, ఎవడో ఒక యక్షు, అలా యక్షుణ్ణి ఆయన తన కథానాయకుడు. సో అలాంటి కుబేరుడు మొదలైన యక్షు. ఈ యక్షుడికి శాపం, ఆ శాపం ఇచ్చింది కుబేరుడే, కుబేరుడే శాపం ఇస్తాడు. సో కశ్చిత్ కాంత విరహగుణ స్వాధికారాత్ ప్రవృత్త శాపేనాస్తంగమిత మహిమాషభోగ్యేన భర్తు. ఆ యక్షభర్త కుబేరుడు ఆయన శాపం ఇచ్చాడు. ఏదో డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ సరిగ్గా చేయలేదు. గవర్నమెంట్ డ్యూటీ వేస్తే డ్యూటీ అవర్స్లో వెళ్ళిపోయి ఏదో హోటల్లో డ్యాన్స్ చేస్తే డ్యూటీ అవర్స్లో వీడు హోటల్లో డ్యాన్స్ చేస్తూ రికార్డ్ అయ్యేటప్పుడు సస్పెండ్ చేస్తారు. చేసినప్పుడు సస్పెన్షన్ పెడతారు. అలాగే వీడిని ఈ యక్షుణ్ణి డ్యూటీ వేశాడు. డ్యూటీ వేస్తే వీడు ఎక్కడో ఆ డ్యూటీ వెళ్ళిపోయి డ్యాన్స్ పార్టీ ఉంటుంది, డ్యాన్స్ నిజంగా డ్యాన్స్. అప్పుడు నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు, ఆయన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్స్ ఏదో పార్టీ. నువ్వు డ్యూటీ టైంలో భార్యతో కలిసి పార్టీకి వెళ్ళడం తప్పే ఉంటుంది, అందులో వాళ్ళు యక్షులు కూడా పైగా. కానీ డ్యూటీ టైంలో చేయకూడదు ఆ పని. డ్యూటీ టైంలో అలా చేసేవు కనుక నీకు 1 ఇయర్ భార్యకు దూరంగా ఉండిపో అని ఆయన శాపం. శాపం అంటే మనుషులు అంటే నాకు మనుషులు అనిపించు. దాంతో ఆయన 1 ఇయర్ దూరంగా ఉండిపోయింది. కాళిదాసు యొక్క కావ్యంలో కథలో ఉంటుంది. ఇదిగో ఆ కుబేరుడు ఆ యక్షు అది సమాచారం. అదొక దేవతాగణము అసురా విమోచన ప్రభుతయ. అసురా అంటే రావణాసురుడు కంసాసురుడిని పెట్టుకోకూడదు. ఉత్తమ లోకాల్లో ఉన్న అసురుడు, ఉద్యోగంలో ఉండే అసురుడు అంటే విరోచనుడు. విరోచనుడు అని ఒక గొప్ప అసురుడు ఆయన. ఆయన ఈ అసురుడు చాందోగ్రోపనిషత్తులో కనపడతాడు. ఆయన ప్రజాపతి గారి వద్ద దగ్గరికి వెళ్ళి, కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి శిష్యకం చేసి వేదాంతవాదం చదువుకున్నాడు. ఆ చదువు కూడా ఇన్కంప్లీట్గా చదువుకున్నాడు, సరిగ్గా చదువుకోలేదు. అది చాందోగ్రోపనిషత్తులో కనపడతాడు. తర్వాత విరోచనుడి యొక్క కథలు ఉన్నాయి. ఇప్పుడు బలిచక్రవర్తి ఆ వంశం విరోచనుడి వంశం. బలి ఎవడు తండ్రి ఎవడు కొడుకు నాకు గుర్తులేడు. విరోచనుడు బలి ప్రహ్లాదు అదే వంశంలో వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ. సో ఇటువంటి మంచి అసురుడు, అసుర వంశంలో ఉన్న మంచి ఉత్తమ పుణ్యాత్మ వాళ్ళు ఉత్తమ లోకాలను పొంది అక్కడ ఉన్నారు. అటువంటి ఆసురు సిద్ధ కపిలాదయ. కపిల మహర్షి సిద్ధుడు, సాంఖ్యశాస్త్ర ప్రవర్తుడు, తపస్సు మొదలైనవి ఆయన. ఆయన చెప్పిన సిద్ధాంతం సరిగ్గా లేదు, తపస్సు మొదలైనవి ఆయన చేసినాడు. కాబట్టి ఆ సిద్ధ పురుషులందరూ కూడా పుణ్యలోకాలను పొందుతారు కనుక అటువంటి సిద్ధులు తేషాం సంఘ. వీళ్ళందరి గ్రూప్స్ సమాసం చేస్తే ఏమవుతుంది? సమాసం గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘ. ఇంతమంది ఉత్తమ లోకాల్లో అంతరిక్షంలో ఉండి తే వీక్షంతే పశ్యంతి వాళ్ళు చూస్తున్నారు. ఎవరిని? త్వా త్వా నిన్నే చూస్తున్నారు. ఎలాగ విస్మిత విస్మయం ఆపన్నా సంత ఆశ్చర్యమును పొందుతున్నవారే. ఆహా ఎంత అద్భుతమైన విశ్వరూపం ఇది అని ఆశ్చర్యపడిపోతూ నిన్నే చూస్తున్నాను. సో ఆశ్చర్యపడుట, ఆశ్చర్యాన్ని పొందుతున్న వారే నిన్నే చూస్తున్నారు. నేను ఎందుకు నవ్వారంటే ముళ్ళపూడి వెంకటరమణ అని కదున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆశ్చర్య పడిపోవుటా కదా చూస్తున్నాడు. చాలా సున్నితమైన హాస్యాన్ని చెప్తాడు ఆయన ముళ్ళపూడి వెంకటరమణ.
ఆశ్చర్యపడిపోతుంది. హి ఫాల్స్ డౌన్. మామూలుగా జోక్ చెప్తే విన్నవాళ్ళు ఉంటారు, కానీ నా విషయంలో ఆపోజిట్ విన్నవాళ్ళు అదరు వాళ్ళు. నేనైతే హ్యాపీగా అనుకుంటాను. సో ఆశ్చర్యపడిపోయాడంటే కింద పడ్డాడు. మంచిది. విస్మయం ఆపన్నాసం శ్రద్ధ సర్వే. వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్న వారై నిన్నే చూస్తున్నాను సుమా. మంచిది. తర్వాత శ్లోకం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూ పాదం బహుదరం బహుదంష్ట్రాకరాలం పుష్పాలోకాః ప్రవ్యథితాస్తథాహం. మంచి శ్లోకం. వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడిపోతున్నారు? అంత ఆశ్చర్యపడిపోవాల్సిందే ఉంది. అంటే యస్మాత్, ఎందువలనగా అంతలా ఆశ్చర్యపడిపోవాల్సిన విషయం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. ఇది కారణం. ఏమిటి కారణం? తే రూపం మహత్. నీ యొక్క ఈ రూపము, విశ్వరూపము చాలా పెద్దది. ఆ సైజు మొత్తం బ్రహ్మాండం అంతా తన ఇచ్చుకున్న రూపము కనుక చాలా పెద్ద రూపం. తర్వాత ఇంకా ఏంటి? బహువక్త్ర నేత్రం, అనేకములైన నోళ్ళు కళ్ళు గలవి. ఇది మనం చూసాం మొత్తం ఈ సృష్టిలో ఎన్ని నోళ్ళు ఉంటే అన్ని ఈశ్వరుడి నోళ్ళే, ఎన్ని కళ్ళు ఉంటే అన్ని ఈశ్వరుడి కళ్ళే. కాబట్టి బహువక్త్ర నేత్రం మహాబాహో అని అడ్రస్ చేస్తున్నాడు. ఆ విశ్వరూపుడి యొక్క బాహువులు, పెద్ద బాహువులు కలిగి ఉన్నాడు. అర్జునుడినే శ్రీకృష్ణుడు మహాబాహు అని అడ్రస్ చేయగలిగింది. విశ్వరూపుణ్ణి అర్జునుడు మహాబాహు అని అడ్రస్ చేయటంలో సమస్య ఉంది. సమస్య చాలా అందంగా పోతుంది. అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు కొంచెం వెటకారంగా అడ్రస్ చేసి ఉండొచ్చు. మహాబాహు అంటే భుజబలం బాగా, కన్నర బాగా పుంజం కానీ బుద్ధి కొంచెం తక్కువ అనే అభిప్రాయంతో అడ్రస్ చేసి ఉండొచ్చు. కానీ అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని యథార్థంగానే మహాబాహు అని అడ్రస్ చేస్తాడు. బహు పాదం, అనేకములైన బాహువులు, అనేకములైన కాళ్ళు, అనేకములైన ఊరువులు అంటే తొడలు. అంటే ప్రపంచంలో ఎంత ఎన్ని ప్రాణులు, ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరి పాదములు ఆయన పాదములు, వాళ్ళందరి చేతులు ఆయన చేతులు. సో ఆ విధంగా విశ్వ అది ఆశ్చర్యాన్ని కలిపేటువంటి దృశ్యం. బహు ఉదరం, అనేకములైన ఉదరము. ఉదరము అంటే పొట్ట. ప్రతి ఉదరము ఆ ఈశ్వరుని యొక్క ఉదరము. బహుదోష్ట్రాకరాలం, ఇంకా ఆ రూపం ఎలా ఉంటుంది? కరాలం అంటే చాలా వికృతంగా ఉంటుంది. అంటే దేవగింపు కలిగించేట్లాగా, వెగటు కలిగించేట్లాగా. ఆ రూపాన్ని చూసిన వెంటనే వాంతి చేస్తుంది. అంత భయంకరంగా, భయం అనే మాట సంబంధిస్తుంది, వికృతంగా ఉంటుంది. భయంకరము, వికృతమైన రూపం. ఇందువల్ల బహు దంష్ట్రాకరాలం. ఏమిటంత వికృతమైనది ఏమిటంటే ఆ నోళ్ళ నుండి కోరలు, అనేకములైన కోరలు ఉండి వికృతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దెయ్యం సినిమాలు తీస్తాను, ఉంటే దెయ్యాల సినిమాలు ఉంటాయి. దాంట్లో ఆ యాక్టర్కి ఎక్కడో పన్ను, ఎక్కడో పన్ను కొంచెం పొడుగ్గా పెడతాడు. ఒక్క పిసరు పొడుగ్గా, మరీ పొడుగ్గా కల, ఒక్క పిసరు పొడుగ్గా పెట్టేప్పటికీ ఆ రెండు పళ్ళు, రెండే పళ్ళు పొడుగ్గా ఉంటాయి. మిగతా పళ్ళన్నీ మామూలుగా ఉంటాయి. వారి ముఖం చూసేప్పటికే పోను భయం వస్తుంది, వికృతంగా ఉంటుంది. అలాంటిది విశ్వరూపంలో ఎన్నెన్నో కోరలు, దంష్ట్రలు, ఇప్పుడుగాటి కోరలు ఉన్న ఉండేప్పటికీ ఈ రూపము
చాలా వికృతంగా కనబడుతుంది. అటువంటి రూపాన్ని చూసి దృష్ట్యా లోకా జనులు ప్రవ్యథిత భయంతో కదలాడిపో అల్లాడిపోతున్నారు. ప్రవ్యథిత భయపడిపోతూ అల్లాడిపోతున్నారు. జనులేనా అర్జునుడి మాట ఏమిటి? తథాహం నేను కూడా అంతే, నేను కూడా భయంతో చెలించిపోతున్నాను అని అర్జునుడు అంటారు. ఇప్పుడు ఆ మీరు రూపాన్ని చూసినప్పుడు ఆ చూసి వాడిని బట్టి ఆ రూపంలో భేదం. ఒకే రూపాన్ని అజ్ఞాని చూశాడు, అజ్ఞాని చూశాడంటే భయపడిపోయి మారిపోతాడు. అదే ఒక సైంటిస్ట్ ఒక రూపాన్ని చూశాడు, ఏదైనా ఉంట పడుతుంటే అజ్ఞాని ఏమో నాకు ఉంటుందేమో పారిపోతాడు. అదే సైంటిస్ట్ అయితే ఆ నెత్తి మీద ఏర్పడిపోతుంది ఇంట్లోకి అని తన దేహము తన ప్రాణము దాని గురించి ఆలోచించాడు. ఆ సైన్స్ పరికరాలను పట్టుకుని వెళ్ళి దాన్ని పరీక్ష చేసేటువంటి ప్రయత్నం సైంటిస్ట్ చేస్తాడు. ఒకప్పుడు సైంటిస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి సైంటిస్ట్ యొక్క దృష్టి ఏమిటంటే భయం ఉంటుంది, కానీ భయము కంటే ఎక్కువ ఆశ్చర్యం. అవి వింత, ఆ వింతని మనం చూడాలి, వింతని గురించి ఏ కొంతైనా తెలుసుకోవాలి అని ఆ సైంటిస్ట్ యొక్క దృష్టి. జ్ఞాని అన్నీ తెలుసున్నవాడు చూసి తిరిగి ఇంకోవాలి. స్వరూప సందర్భంలో కూడా మనం ఆత్మనే అర్థం చేసుకోవాలి. విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడము, విశ్వరూపాన్ని చూసి భయపడము, విశ్వరూపాన్ని చూసి సంతోషంతో స్తుతించడం, మూడు రకాల రెస్పాన్సెస్ మనకి కనబడతాయి. అది వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పట్టుకుంటుంది. సో నీ యొక్క రూపం పెద్ద రూపం, బ్రహ్మాండం అంతా కవర్ చేసే రూపం, ఆ విధంగా చూసి అర్జునుడు భయంతో చెలించిపోయాడు. ఇక్కడ యశోద విశ్వరూపాన్ని చూసిన కథ మనం చూస్తాం భాగవతంలో. కథ అమలే విశ్వరూపం అన్నది కొంచెం పాపులర్ అండ్ ఫేమస్. అసలు అథెంటిక్ విశ్వరూపం అంటే భగవద్గీత. భగవద్గీతలో విశ్వరూపం ఉంది కాబట్టి ప్రతి చోట దాన్ని పెట్టుకుని ఆ కాన్సెప్ట్ని చొప్పించి దాని కొంత మహత్వాన్ని ఆపాదించే ప్రయత్నాన్ని రచయితలు అందరూ చేశారు. ఉదాహరణకి భాగవతంలో ఆ విశ్వరూపాన్ని మహాభారతంలో విశ్వరూపాన్ని ఇంపోర్ట్ చేసి ఆ యశోద విశ్వరూపం చూసింది అని అక్కడ శ్రీకృష్ణుడి నోట్లో ఆ విశ్వరూపం చూసింది అని మనకు వాడతాం. అక్కడ యశోద చూసిన విశ్వరూపం చాలా సింపుల్ అఫైర్, దాంట్లో ఇంత కాంప్లికేషన్ ఏం లేదు. ఆవిడ ఉంటే నక్షత్రాలు గ్రహాలు ప్రాణులు అన్ని చూసేసింది. ఆయన కొడుకు ఆయన నోరు తెరిచినప్పుడు లోపల చూసేసింది. వెరీ సింపుల్. ఆవిడ భయపడలేదు కూడా, ఆశ్చర్యపడింది తప్ప భయపడలేదు. అర్జునుడు ఆశ్చర్యం భయం కూడా భయపడింది. సో అక్కడ ఎవరు వర్ణించారంటే సమ్మీల్య మృగశాపాక్షి నేత్రే ఆసీత్ సుమిస్మిత అని వర్ణించారు భాగవతం. ఆమె యశోద లేడి కన్నులు గల, లేడి కన్నుల వంటి కన్నులు గల యశోద మృగశాపాక్షి అంటే ఆ మంచి విశాలమైన కొంచెం బెరుకు అంటారు. ఆ లేడి కన్నుల నుంచి బెరుగుగా ఉంటాయి. అటువంటి బెరుకు కలిగిన కన్నులతో ఆమె శ్రీకృష్ణుని నోరులో విశ్వరూపాన్ని చూసి సో చాలా ఆశ్చర్యాన్ని పొందుతుంది, భయాన్ని పొందుతుంది. కళ్ళు మూసుకుంది, ఎటు భయంలో ఉంది అని ఆశ్చర్యం అంతే. కానీ ఇక్కడ అర్జునుడు చూసిన విశ్వరూపం ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది అంత సింపుల్ కాదు, ఇది ట్రూ కాస్మిక్ విషన్ అని వర్ణించవచ్చు. మొత్తం కాస్మాస్ అంతా కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది కాస్మాస్ లాగా చూసేసాడు. బ్రహ్మాండం అంతా కూడా స్మాల్ సైజ్లో చూసాడు. దాంతో ఆ మియర్ సైజ్, షియర్ సైజ్ ఆఫ్ ది విశ్వరూపం, దానికి తోడు అనేక చేతులు అనేక కాళ్ళు కోరాలు కూడా పెట్టేప్పటికీ భయపడిపోయి సో ఫ్రైట్ అండ్. సో ఇక్కడ ఒక విచారణ చేశారు, ఇదే విశ్వరూపాన్ని
జ్ఞానం చూశారు, మహర్షులు జ్ఞానం చూశారు. చూసి వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు సంతోషించారు, స్తుతించారు. అదే విశ్వరూపాన్ని అర్జునుడు చూసి భయపడ్డారు. ఎందువల్ల అంటే దీని మీద కొంత వేదాంతపరమైన విచారం చేస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇటు అర్థం అటు అర్థం అద్దాలగిది అని నేను చెప్పాను ఈ కథ. అద్దాలగిదిలోకి మీరు వెళ్ళారనుకోండి, మీరు చుట్టూ కొన్ని అనంతములైన ప్రతిబింబాలు కనపడతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? నవ్వుకుంటారు, ఆశ్చర్యపడతారు, ఆనందపడతారు. ఆశ్చర్యం ఆనందమే ఉంటుంది, భయం కలగదు. ఎందుకని? ఎందుకో తెలుసిన, ఇవన్నీ నేనే అని మీకు తెలుస్తూ ఉంటాను. ఐఆమ్ ఆల్ దిస్ అని తెలుస్తుంది. కాబట్టి ఎంత నా పరిధి ఎంత విస్తారంగా ఉందో అని ఆశ్చర్యము ఆనందం అంతా నేనే కనుక ఆనందం రెండు కలుగుతుంది. అద్దాల నిధిలో కుక్కను పంపించారు. నేను మీకు చెప్పాను, కుక్కను పంపిస్తే ఆ కుక్క అది టెరిటోరియల్ లక్షణం ఉంటుంది. దానికి అది చుట్టూ చూస్తే అబ్బో నా టెరిటరీలోకి ఎన్ని శత్రువులు చుచ్చుకుని వచ్చేస్తున్నాయో అనుకుంటుంది. భయం భయం మురిగితే ఆ కుక్కలన్నీ కూడా మురుగుతాయి. అబ్బో ఈ కుక్కలు మొరగడమే కాదు, చూడమే కాదు, ఊతులే కూడా నా మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి అనుకుని ఆ డిఫెన్స్ రెస్పాన్స్లో ముందుకు జంప్ చేస్తుంది. అవన్నీ కూడా దీని మీదకి జంప్ చేస్తే ఎన్ని కుక్కలు నా మీద జంప్ చేస్తున్నాయో అని మరింత గట్టిగా ఊపి ఊరికి అది ప్రాణాలు పోయే వరకు ఊరికేస్తుంది. ఎందువల్ల మనిషి అనే గదిలోకి వెళ్ళి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందితే కుక్క అదే గదిలోకి వెళ్ళి భయపడిపోయి ప్రాణాలను పోతుంది. ఎందువల్ల అంటే కుక్క అజ్ఞానం, మనిషి జ్ఞానం. జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుందే కానీ భయమైతే ఉంటుంది. అజ్ఞానం ఉన్న చోట ఆనందాలు ఆశ్చర్యాలు మనం ఎలా ఉండి ఎలా ఉంచి వీడికి భయం, ఈ భయంతో ఉడికిపోతూ ఉంటే ఇంకా ఆనందానికి చోటు ఉండదు, ఆశ్చర్యానికి కావు. భయం లేనప్పుడే మీరు ఆనందించగలుగుతారు, ఆశ్చర్యపడగలుగుతారు. ఆశ్చర్యపడాలంటే కూడా భయం లేకుండా ఉంటారు. కాబట్టి అర్జునుడి యొక్క దృష్టిలో భయం ఎందుకు వచ్చిందంటే అతనికి ఆ భేద బుద్ధి ఉండడం చేతనే భయం వచ్చింది. తను విశ్వరూపం కంటే భిన్నంగా ఉన్నాను అని తనను విశ్వరూపానికి భేదంగా చూసేవాడుక ఆ భేద దృష్టి కలిగి ఉన్నాడు కనుక భయం వేస్తుంది. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి కేసు చూస్తూ వెంకటేశ్వర స్వామి నాకంటే భిన్నంగా ఉన్నాను అని చూశారనుకోండి భయం వేస్తుంది, భయమే వేస్తుంది. ఎందుకని? ఏమో ఏం కోపం ఉంచుతాడో, ఏమి హాని చేస్తాడో, తీరా ఎంత పూజ చేస్తే కోరికిస్తాడో ఇవ్వడో అది కూడా భయమే. కోరిక ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, వ్యక్తిని ఏదైనా ట్రబుల్ పెడతాడేమో అని అదో భయం. మనం అపరాధం చేసేమేమో అనో, అపరాధం చేస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తాడేమో అనో భయం. ఈ భయాలన్నీ ఎందుకు వచ్చాయండి? ఎందుకు వచ్చాయంటే మనకి ఈశ్వరుడితో ఉండే అజ్ఞాభావ సంబంధం గుర్తించలేకపోవడం చేత. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే మనకి ఈశ్వరుడితో ఉండే అభేదాన్ని గుర్తించలేకపోవడం. మీరు అభేదాన్ని ఎలా గుర్తించాలి? కూడా అంత చేత కాకపోతే అవినాభావ సంబంధాన్ని అయినా గుర్తించాలి. ఆ మాత్రమైనా గుర్తిస్తే భయం ఆశ్చర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, భయం ఉంటుంది. మీరు అవినాభావ సంబంధము గుర్తింపు లేక అభేదము దరిదాపులో ఎక్కడా లేక కేవలము భేద దృష్టి పెట్టుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎలా కనపడతాడు? అపరాధం చేస్తే కంచి కూర్చుని కొట్టేయడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద పవర్ఫుల్ లాగా కనపడతాడు. పెద్ద పుల్లేదా? అపరాధం చేయకూడదు, అంత కరెక్ట్గా చేయాలి, కూర్చోండి కరెక్ట్గా చేయాలి, ముక్కు ముళ్ళన్నీ పెర్ఫెక్ట్గా ఉండాలి, తేడా రాకూడదు. తేడా వచ్చిందే మీ అంత చూసేస్తాడు అని ఆయన భయపడిపోతూ భక్తులు ఏదో కొంత మేరకు భయపడతారు. భయం ఉన్న చోట భక్తికి అది కాలుష్యం, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు.
అజ్ఞానం ఉన్న చోట భయం ఉంటుంది. ఈ సత్యాన్ని గమనించాల్సి ఉంటుంది. యదాయే వైష ఉదరమంతరం కృతే అథ తస్య భయం వినుంటాను నేను తైత్రీయోపనిషత్. ఎవడైతే ఈ ఆత్మతత్వం ముందు పరమాత్మతత్వం ముందు చిన్న వేషమెత్తు భేదాన్ని దర్శిస్తాడో వాడికి భయం తప్పదు. ఎవడైతే భేదాన్ని దర్శిస్తాడో అథసో భయం గతో భవతి, వాడు అభయం అవుతుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించే సందర్భంలో భయపడ్డాడు అంటే వాడు అజ్ఞానం అజ్ఞాని అని అడిగాడు. ఇప్పుడు అర్జునుడు భయపడుతున్నాడు కాబట్టి అర్జునుడు ఇంకా అజ్ఞానావస్థలోనే ఉన్నాడు అని స్పష్టమైనది. జ్ఞానంగా వ్యాఖ్యానం చేస్తారు పెద్దలు ఈ శ్లోకాన్ని. మనం భాష్యం చూసేద్దాం. రూపం అవిశ్వరూపం మహత్ అతి ప్రమాణం, చాలా పెద్దది. అంతరిక్షమునంతరం ద్విలోకములు కూడా వ్యాపించి ఉన్న రూపం తే తవ నీ యొక్క రూపం. బహువక్త్ర నేత్రం బహూని వక్త్రాణి ముఖాని నేత్రాణి చక్షుషి చ యస్మిన్ తత్ రూపం. బహువక్త్ర నేత్రం ఏ రూపమునందైతే అనేకములైన నోళ్ళు అనేకములైన కళ్ళు గలవు అట్టి రూపము నీవి. హే మహాబాహో, ఓ గొప్ప బాహువు గల హే విశ్వరూప అని సంబోధన. బహుబాహు పాదం బహవో బాహవ ఊరవ పాదాశ్చ యస్మిన్ రూపే తత్ బహుబాహు పాదం. ఏ రూపములు ఉందైతే అనేకములైన చేతు తొడలు పాదములు గలవో ఆ రూపం కించ. అంతేకాదండి ఇంకా ఏమి, బహుదరం బహుని ఉదరాణి యస్మిన్నిటి బహుదరం. ఏ రూపములు ఉందైతే అనేకములైన ఉదరం, ఉదరం అంటే పొట్ట, ఉదరములు గలవో ఆ రూపం. బహుదౌష్ట్రాకరాలం బహుదౌష్ట్రాకరాలం. ఆ రూపము ముందు అనేకములైన దౌష్ట్రలు ఉన్నాయి. ఆ కోరలు, దౌష్ట్ర అంటే కోరలు, ఈ కోరలతోటి ఆ రూపము చాలా వికృతంగా ఎగటు భయమును కలిగించేట్లా ఉన్నది. దృష్ట్వా రూపం ఈదృశం లౌకికా ప్రాణినః, ఇటువంటి రూపాన్ని చూసి లౌకికులు అంటే లోక లౌకికులు అంటే లౌకికులు అంటే మామూలుగా లోకంలో ఏమనుకుంటారు, లోక జ్ఞానం కలవారు అని వేదాంతంలో లౌకికులు అంటే అజ్ఞానులు, అజ్ఞానులు అంటే బాగుంటుంది మర్యాదగా పార్లమెంటరీ భాషగా ఉండదు. అజ్ఞాని అంటే విన్నాను కూడా ఒప్పుకోరు కూడా, మమ్మల్ని అజ్ఞానం అంటారా అని కోపడతారు. లౌకికులు అంటే అంటే అర్థం అదే. సో ఈ లౌకికులు ఈ రూపాన్ని చూసి భయపడిపోతున్నారు. ప్రవ్యథిత ప్రచలిత భయేన, ఆ అర్థాన్ని చూస్తే మీరు శంకరులు ఆ పాణిని వ్యాకరణాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో అర్థమైపోతుంది. ఎందుకంటే వ్యథ అనే ధాతువుకి వ్యథ భయచలనయో అని పాణిని ధాతు పాట. వ్యథ అంటే భయము చలన ఉన్నంత భయంలో ఉన్నంతాలు తగ్గించారు. భయంతో వీళ్ళు అల్లల్లాడిపోతున్నారు, కదలాడిపోతున్నారు, చలించిపోతున్నారు భయంతో. అది ప్రవ్యత్యత జరుడు అజ్ఞానులైన జరుడు. మరి తన మాట ఏమిటి, అర్జునుడు తథాహి నా పరిస్థితి కూడా అంటే ఏమి తేడా. తర్వాత నభస్పు
స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తానందం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. అలా అందరూ భయపడుకోవడానికి, అర్జునుడు తాను కూడా భయపడుకోవడానికి కారణమేమి? ఆ కారణాన్ని శ్లోకం చెప్తాడు అవతారి. తత్ర ఇదం కారణం. సో అందరూ భయపడుకోవడానికి ఇది కారణము అని ఆ కారణాన్ని ఆ శ్లోకం చెప్తుంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ ప్రస్తుతం. ఓం శాంతి శాంతి శాంతి. హారతి తర్వాత ఇద్దాం. పుస్తకాలు ఎప్పుడు ఇవ్వమంటారు? హారతి తర్వాతనా ముందే ఇవ్వమంటారా? హారతి తర్వాత. ఓకే, ప్రసాదం కూడా త్రియంబకం నేను చెప్తా, మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి చెప్పండి. ఐసా ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వావకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాః. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం.